हाई फ्रेंड्स वीडियो राइस क्रीम तैयार चेसुकुंदाम फेस वाइटनिंग की और राइस क्रीम तैयार चेसुकुंदाम चाला चाला बाग उपयोगपड़ुतुंदन्नमाट ई क्रीम अनेदी चाला नेचुरल गा उंटुंदी अलागे मनं इंदुलो यूज चेसेवि कूडा ओन्ली 3 इंग्रीडियंट्स अन्नमाट एक्कुव कूडा कादु काबट्टी तप्पकुंडा ट्राई चेयंडी ई राइस क्रीम गनुक डैली रासुकुंटे खच्चितंगा मी फेस अनेदी वैट अवुतुंदी अलागे फेस मीद उन्न मच्चलु मोटिमलु पोतायि मोडतलु कूडा पोतायि फेस कूडा चाला ब्राइट गा मारुतुंदन्नमाट बयट कोनुक्कुने क्रीम्स कन्ना मनं ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకొని వాడితే ఖచ్చితంగా మీ ఫేస్ చాలా బాగుంటుందన్నమాట బయట కొనుక్కునే క్రీమ్స్ చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కనీసం 2000-3000 లేనిదే మంచి క్రీమ్ ఉండదు కొన్ని క్రీమ్స్ లో ఏంటంటే స్టెరాయిడ్స్ కలవడం వల్ల ఫేస్ కూడా పాడైపోతుంది అలా అవ్వకూడదంటే నేచురల్ గా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలా తక్కువ రేటే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మీరు ఒక చిన్న గిన్నెని తీసుకొని మీ ఇంట్లో ఏవైతే బియ్య ఉంటాయో ఆ బియ్యం తీసుకోండి ఏ బ్రాండ్ అయినా పర్లేదు రేషన్ బియ్యం గాని ఏ బియ్యం అయినా సరే పర్లేదన్నమాట ఈ విధంగా ఒక గుప్పెడ వరకు మనం అయితే గనుక బియ్యం తీసుకోవాలి అంటే మనం ఈ క్రీమ్ ని మినిమం 7 డేస్ మాత్రమే స్టోర్ చేసుకోగలం కాబట్టి 7 డేస్ కి సరిపడా క్రీమ్ తయారు చేసుకోండి వేస్ట్ అవ్వకుండా కాబట్టి నేను అయితే ఒక గుప్పెడ వరకు బియ్యం ని తీసుకున్నాను తర్వాత వీటిని మనం ముందుగా కడుక్కోవాలన్నమాట క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఎక్కువ రోజు నిల్వ ఉండాలని చెప్పేసి కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు కాబట్టి బియ్యంలో దుమ్ము దులి కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే గనుక ఈ విధంగా ఒక కొంచెం నీళ్లు పోసుకొని క్లీన్ చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మినిమం ఒక గ్లాస్ వరకు మంచినీళ్ళని పోసేసి మినిమం 3 టు 4 అవర్స్ ఖచ్చితంగా నానపెట్టాలన్నమాట 3 టు 4 అవర్స్ నానపెడితే మనకి చక్కగా తయారవుతుంది కొంచెం బియ్యం కూడా మెత్తగా అవుతాయి కాబట్టి ఈ విధంగా కడిగేసిన తర్వాత వీటిని అయితే గనుక 3 అవర్స్ పక్కన పెట్టేసేయండి నేను మళ్ళీ మీకు 3 అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ విధంగా మనకు 3 అవర్స్ తర్వాత బియ్యం కూడా ఏంటంటే బాగా నాని మెత్తగా అవుతాయి అన్నమాట ఈ విధంగా అయిన తర్వాత మాత్రమే మనం క్రీమ్ ని తయారు చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది 3 4 అవర్స్ కన్నా ఎక్కువ సేపు నానబెట్టినా పర్లేదు లేదు అనుకుంటే 3 4 అవర్స్ అయినా సరే మినిమం నానబెట్టాలన్నమాట తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకోండి వాటర్ తో కలిపి వాటర్ తర్వాత బియ్యం ఈ రెండింటిని కూడా వేసేసుకొని మిక్సీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం మెత్తగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా ఒక క్లాత్ లో అయినా సరే ఫిల్టర్ చేసుకోండి లేదనుకుంటే ఏదైనా మనకి వడపోసేది ఉంటుంది కదా దాంతో అయినా సరే ఫిల్టర్ చేసుకొని ఓన్లీ బియ్యం నీళ్ళను మాత్రమే అంటే బియ్యం పాలను మాత్రమే తీసుకోవాలి తర్వాత ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇది పెట్టేసి స్టవ్ మాత్రం ఖచ్చితంగా సిమ్ లోనే పెట్టాలి ఎందుకంటే హైలో పెడితే వెంటనే మీకు గడ్డగా తయారైపోతుందన్నమాట కాబట్టి అలా అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు సిమ్ లోనే పెట్టి మీరు స్పూన్ తో తిప్పుతూనే ఉండాలి మినిమం ఒక 1 మినిట్ పక్కకెళ్ళి వచ్చినా సరే ఆటోమేటిక్ గా మనకి గడ్డలాగా తయారైపోతుంది అలా అవ్వకూడదు కాబట్టి క్రీమ్ లాగా తయారవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 2-3 మినిట్స్ మాత్రం బాగా వేడి చేసుకోవాలన్నమాట స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ విధంగా స్పూన్ తో తిప్పుతూ ఉంటుంటే నెమ్మదిగా మనకి ఏమవుతుందంటే చక్కగా క్రీమ్ తయారైపోతుంది అంటే మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచొద్దు కొంచెం లైట్ గా నేను ఈ వీడియోలో చూపిస్తాను క్రీమ్ లాగా అయ్యేంత వరకు మాత్రమే ఉంచండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఈ రైస్ క్రీమ్ అనేది మనం రైస్ ని చక్కగా ఈ విధంగా యూస్ చేయడం వల్ల స్కిన్ మీద ఉన్న ముడతలు మచ్చలు అన్నీ పోతాయి అలాగే స్కిన్ కూడా చాలా బ్రైట్ గా మారుతుందన్నమాట చాలా మంది యూస్ చేశారు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు ఆల్రెడీ నేను వేరే వీడియో చేశాను అయితే ఇది ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చేదన్నమాట కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ విధంగా మనకి క్రీమ్ లాగా తయారవుతుంది ఈ విధంగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎక్కువ సేపు మాత్రం ఉంచొద్దు గట్టిగా అయిపోతుంది తర్వాత చూసారు కదా ఈ విధంగా క్రీమ్ లాగా తయారైన తర్వాత ఇప్పుడు మనం క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము దీని అయితే గనుక మీరు ఒక గిన్నెలోకి మొత్తాన్ని తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా నేనైతే క్రీమ్ ని తీసుకున్నాను చక్కగా మనకి ఫేస్ మీద ఉన్న అన్ని రకాల సమస్యలు పోతాయి అన్నమాట మీరు ఏ స్కిన్ సమస్య ఏది ఉన్నా సరే మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ ముడతలు ఎలాంటివి ఉన్నా సరే మీరు ఈ క్రీమ్ ని హ్యాపీగా యూస్ చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు అన్నమాట చాలా మంచిగా ఉంటుంది తర్వాత దీంట్లోకి ఏం చేస్తారంటే మీరు విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది మనకి విటమిన్ ఈ ఆయిల్ ని కలుపుకోండి అంటే మనకి మార్కెట్ లో దొరుకుతాయి అయితే విటమిన్ ఈ ఆయిల్ లోపల ఉన్న ఆయిల్ మాత్రం యాడ్ చేసుకోండి విటమిన్ ఈ ఆయిల్ కూడా మనకి స్కిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా
స్కిన్ కి యూస్ చేస్తారు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట విటమిన్ ఈ ఆయిల్ వల్ల ముడతలు పోతాయి ఫేస్ మీద ఉన్న మచ్చలు ట్యాన్ నలుపు ముడత కణాలు అన్నిటిని పోగొట్టుకొని అలాగే ఏంటంటే కంటి దగ్గర ఉన్న నలుపు అన్నిటిని పోగొట్టుకోవడానికి కూడా మనకి విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అన్నమాట కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ అయితే గనక ఒక రెండు టాబ్లెట్ల వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు బాదం ఆయిల్ ని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఒకవేళ మీది స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే గనక మీరు దీని ప్లేస్ లో అలోవెరా జెల్ ని తీసుకోండి బాదం ఆయిల్ బదులుగా మీరు అలోవెరా జెల్ ని యాడ్ చేసుకోండి మీది ఆయిలీ స్కిన్ అయితే గనక తర్వాత ఏంటంటే బాదం ఆయిల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ ని చక్కగా బ్రైట్ గా మార్చడానికి అలాగే ఏంటంటే స్కిన్ ని చక్కగా మంచి గ్లో రావడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అలాగే బ్లాక్ గా ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఫేస్ అనేది మంచిగా అందంగా మార్చడానికి స్కిన్ అనేది చక్కగా కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవడానికి మనకి బాదం ఆయిల్ కూడా చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి బాదం ఆయిల్ అయితే గనుక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్ గా మనం ఈ క్రీమ్ ని అయితే గనుక తయారు చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే గనుక మీరు ఏదైనా ఒక గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకోండి 1 వీక్ వరకు ఉంటుంది ఫ్రిజ్ లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిజ్ లో ఉంటేనే మనకు ఉంటుంది ఫ్రిజ్ లో లేకపోతే గనుక బయట అయితే గనుక ఈ క్రీమ్ పాడైపోతుంది కాబట్టి ఫ్రిజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిజ్ లేకపోతే డైలీ ఎప్పటికప్పుడు తయారు చేసుకోనే యూస్ చేయాలన్నమాట ఎందుకంటే మనం బియ్యం అవన్నీ కూడా ఏంటంటే మనకి పాడైపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రిజ్ లో పెడతనే స్టోర్ ఉంటుంది ఇప్పుడైతే గనుక దీన్ని మనం చక్కగా తయారు చేసుకున్నాం కాబట్టి దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా చూద్దాము ఈ విధంగా ఫేస్ కి కొంచెం మీరు తీసుకొని ఈ విధంగా ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసుకొని మినిమం ఒక 5 నిమిషస్ కూడా మసాజ్ చేసుకోవాలి 5 నిమిషస్ అయినా సరే మసాజ్ చేసుకొని అలా వదిలేసేయండి ఒక 30 నిమిషస్ లేదంటే గనుక ఒక 40 నిమిషస్ వరకు వదిలేసేయండి ఈవినింగ్ టైం ట్రై చేయండి రాసుకోవడం అయితే గనుక 30-40 నిమిషస్ తర్వాత వాష్ చేసుకోండి కావాలనుకుంటే మీరు నైట్ అంతా కూడా ఉంచుకోవచ్చు కాకపోతే నైట్ పొడుకోవడానికి ఒకవేళ ఇబ్బందిగా ఉంటే గనుక స్కిన్ ఏమవుతుందంటే ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకి ప్యాక్ అనేది ఇది క్రీమ్ అనేది కాబట్టి అప్పుడు పొడుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు వాష్ చేసుకొని పొడుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట 30-40 నిమిషస్ అయితే గనుక ఈ విధంగా ఫేస్ కు ఉంచేసుకొని తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి ఇదే మీరు ఈ క్రీమ్ ని డైలీ రాసుకోవచ్చు నైట్ టైం మీరు చక్కగా పొడుకునే ముందు ఒక హాఫ్ అవర్ ముందు రాసుకొని హాఫ్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది చక్కగా కలర్ కూడా వస్తారు ఎవరైతే కలర్ రావాలని చెప్పేసి బయట క్రీమ్ ని కొనుక్కోలేక తర్వాత ఎవరైతే బాధపడుతున్నారో స్కిన్ పాడైపోయిందని చెప్పేసి వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ క్రీమ్ ని ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ రేటే కాబట్టి ఎటువంటి వాళ్ళైనా సరే చక్కగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా క్రీమ్ రాసుకుంటేనే ఫేస్ అనేది చాలా బ్రైట్ గా మారిపోయింది 30-40 నిమిషస్ తర్వాత మీరు చక్కగా నార్మల్ వాటర్ తో మాత్రమే వాష్ చేసుకోండి సోపుని మాత్రం యూస్ చేయొద్దు మినిమం 3-4 అవర్స్ వరకు చూసారు కదా చాలా బాగుందన్నమాట స్కిన్ కూడా స్మూత్ అయ్యింది బ్రైట్ గా కూడా మారింది కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ